ఆర్టీసీలో కొత్త బస్సులను పెంచడంతో పాటు ప్రయాణికులకు సౌకర్యవంతంగా కొత్త బస్టాండ్లు నిర్మించనున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆర్టీసీ బస్ స్టేషన్లో 2 కోట్ల రూపాయలతో చేపట్టిన వివిధ అభివృద్ది పనులకు పొన్నం ప్రభాకర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆర్టీసీ బస్సులు బస్టాండ్లు మహాలక్ష్మిలతో కలకల్లాడుతున్నాయని అన్నారు. ఈ పథకం ప్రారంభమైన నాటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 36 కోట్ల మంది మహిళలు ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణించినట్లు వెల్లడించారు. దీనికి గాను ఆర్టీసీకి రాష్ట్ర ప్రభుత్వం 350 కోట్ల రూపాయలు చెల్లించినట్లు చెప్పారు. ఇక త్వరలో ఆర్టీసీలో డ్రైవర్లు కండక్టర్ల నియామకాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రయాణం చేసే బస్ స్టాండ్ నుంచి 25,000 మంది బస్సులు ప్రయాణం చేస్తున్న రోజు 25,000 మంది ఆర్టీసీ డిపార్ట్మెంట్ కు మహాలక్ష్మి పథకం వచ్చిన తర్వాత అన్ని బస్ స్టాండ్లు బస్సులన్నీ కలగలాడుతున్నాయి. మా అక్క చెల్లెలు అందరితోనే ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేసినారు ఉచితంగా. వారందరికీ అభినందనలు. ఎక్కడైనా ఏదైనా అసౌకర్యం కలిగితే క్షమించండి. రాబోయే కాలంలో కొత్తగా బస్సులు తేవడం కావచ్చు, నూతన రిక్రూట్మెంట్ కావచ్చు, ఈ విధంగా బస్ స్టాండ్ల నిర్మాణం కావచ్చు, ఈ తర్వాత అన్ని కూడా చేపట్టబోతున్నాం. అన్నిటికంటే ఎక్కువగా మీ హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజల ఆశీర్వచనంతో, మీరు ఇచ్చినటువంటి దీవెనతో శాసనసభ్యులై రాష్ట్రంలో మంత్రిగా అయిన తర్వాత ఆర్టీసీ శాఖ బీసీ సంక్షేమ శాఖ రావడంతో ఇలా ఆర్టీసీకి సంబంధించి మళ్ళీ ఒకసారి ఆర్టీసీని పునరుజ్జీవింపజేసి కొత్తగా రోజువారీ నడవడానికి ఎక్కడ కూడా రూపాయి లాస్ లేకుండా ఉండే విధంగా కార్యాచరణ తీసుకొని ముందుకు పోతున్నామన్న మాట.